హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్ సో ఈ వీడియోలో నేను మీకు చాలామంది ఛానల్ నుంచి కొన్ని విషయాలు అయితే అడుగుతున్నారు సో వాళ్ళందరూ డౌట్స్ అనే ఇక్కడ క్లియర్ చేస్తాను సో మొట్ట మొట్టమొదటిసారి మీకు చెప్పాల్సిందంటే చాలామంది సార్ పీడిఎఫ్స్ పెట్టండి ఏమైనా ఇంపార్టెంటు వీడిఎఫ్స్ ఉంటే పంపించండి సో నెక్స్ట్ ఏమన్నా మైండ్ మ్యాప్స్ ఉన్నాయి కదా సో మైండ్ మ్యాప్స్ సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ షార్ట్ కట్స్లో ఉన్నాయి నెక్స్ట్ ఇమేజెస్ సో కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటాము సో అట్లాంటి కావచ్చు నెక్స్ట్ న్యూస్ పేపర్లో క్లిప్స్ ఉంటాయి కొన్ని న్యూస్ పేపర్కి సంబంధించిన క్లిప్స్ ఉంటాయి అన్నమాట చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి ఇంపార్టెంట్ సో ఇవన్నీ పంపించండి సార్ ఐదు అడుగుతున్నారు సో ఇవన్నీ నేను ఎలా పంపించాలంటే మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో మీరు యాప్లోకి వెళ్తే మీకు అవన్నీ ఉంటాయి సో మన యాప్ ఉంది కదా సో మీరు ఏం చేయాలంటే శివన్ కాన్సెప్ట్స్ అనే యాప్ ఉంటుంది మంది సో శివన్ కాన్సెప్ట్స్ సో మన యూట్యూబ్ నేమ్ ఉంది కదా ఎగ్జాక్ట్గా మన యూట్యూబ్ నేమ్ ఇదే సింబుల్ ఉంటుంది సో శివన్ కాన్సెప్ట్స్ యాప్ని మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ మొబైల్ వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ టైప్ చేశారంటే మన యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్ ఛానల్ నేమ్ అలానే లోగా ఉంది కదా శివన్ కాన్సెప్ట్ డౌన్లోడ్ అవుతుంది సో అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ సో యాప్లోకి వెళ్ళి అయిన తర్వాత మీకు ఫ్రీ స్టడీ మెటీరియల్ ఇంకా ఒకటి అనమాట సో మీరు ప్రొఫైల్ చూసుకున్నా కూడా ఉంటుంది సో ఫ్రీ స్టడీ మెటీరియల్లో మీకు సంబంధించి అంటే ఫ్రీగా ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు కరెంట్ ఈవెంట్స్ సంబంధించినవి ఫిఫ్టీన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి కొన్ని ఇమేజ్ ఫార్మేషన్లో ఇస్తాను కొన్ని పీడిఎఫ్లు ఉంటాయి ఇంకొన్ని వచ్చేసి మైండ్ మ్యాప్స్ పరంగా ఉంటాయి కొన్ని న్యూస్ పేపర్ క్లిప్స్ కూడా ఉంటాయి అనమాట అట్లాంటి కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఇవన్నీ మీకు గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఏబిపిఎస్సి టీఎస్పీఎస్ఈ వాళ్ళకి కావచ్చు నెక్స్ట్ యూపీఎస్సీ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట కొన్ని అంటే బయోస్ప్రిజర్సు పోర్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా చేసుకోండి ఒకవేళ ఎవరైనా ఐవైఎస్ డివైస్ యూజ్ చేస్తున్నారు కూడా ఐవైఎస్ సో మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి క్లాస్ ప్లస్ యాప్ సో క్లాస్ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు లేదా మై ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది సో మై ఇన్స్టిట్యూట్ యాప్ ఉంటుంది ఈ రెండు డౌన్లోడ్ చేసుకోండి యాప్ స్టోర్ నుంచి చేసుకొని మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది సో ఆర్గనైజేషన్ కోడ్లో వచ్చేసి ఎంకేఎల్సిఎన్ సో మన ఆర్గనేషన్ కోడ్ వచ్చేసి ఎంకే ఎల్సిఎన్ ఇది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి దీని ద్వారా మీరు లాగిన్ అయితే మీకు డేటా అనేది మీరు ఎంటర్ అయిపోతారు ఆటోమేటిగా మీకు యాప్ వస్తుంది సో బెస్ట్ ఛాయిస్ ఏంటంటే మై ఇన్స్టిట్యూట్ మై ఇన్స్ట్యూట్ యాప్ చేసుకోండి మై ఇన్స్ట్యూట్ యాప్ ద్వారా డైరెక్ట్ మీరు ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేస్తే ఎంకే ఎల్సిఎన్ అని మనది వస్తుందన్నమాట ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ నేను ఇప్పటివరకు ఎటువంటి ఎటువంటి ఎక్కువ ఇంపార్టెంట్ పెట్టానంటే సో మన యాప్లో వచ్చేసి మన యాప్ ఉంది కదా సో యాప్లో వచ్చేసి ఇంపార్టెంట్ అన్ని పెడుతూ ఉంటాను సో ఇప్పటివరకు నేను వచ్చేసి రీసెంట్గా న్యూస్లో చూస్తే మనకి సో రీసెంట్గా ట్రస్ట్ ఉంది కదా ఆమె వచ్చేసి ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అవుతుందని అనమాట ఆమెకు సంబంధించి ఇంగ్లా ఇంగ్లాండ్లో వచ్చేసి పార్లమెంట్ అంటారు సో ఇంగ్లాండ్లో వచ్చేసి పార్లమెంట్ అంటారు అదే దీన్ని పార్లమెంట్ అని ఇంగ్లాండ్ అంటారు సో ఇంగ్లాండ్ ఒకటి అలానే ఇండియాలో పార్లమెంట్ అంటారు రష్యాలో వచ్చేసి డ్యోమా అంటారు రష్యాలో వచ్చేసి డ్యోమా అంటారు అనమాట రష్యాలో సో రష్యాలో డ్యోమా అంటారు అమెరికాలో కాంగ్రెస్ అంటారు సో అమెరికాలో కాంగ్రెస్ అంటారు ఎక్కడ యూఎస్లో వచ్చేసి కాంగ్రెస్ అంటారు ఇలాంటివి ఎక్కువ అడుగుతారు గ్రూప్ వన్ ఎగ్జామ్ గ్రూప్ టూలో కావచ్చు గ్రూప్ ఫోరు ఇంకా మీకు ఏడబ్ల్యూ కావచ్చు ఇట్లాంటి ఎగ్జామ్స్ టౌన్ ప్లానింగ్ కమిటీ ఇట్లా ఉన్నాయి కదా ఓటర్లు అడుగుతారు సో నెక్స్ట్ కొన్ని కరెన్సీ నోట్ మీద మోటివ్స్ ఉంటాయి సో మోటివ్స్ అంటే సింబల్స్ అనమాట సో మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కరెంట్ అఫైర్ మనకి ఆ కరెన్సీ నోట్స్ మీ దగ్గర టూ థౌసండ్ నోట్ ఉంటుంది ట్వంటీ రూపీస్ నోట్ ఉంటుంది సడన్గా మీరు ఎగ్జామ్లోకి లోకి వెళ్ళిన తర్వాత సడన్గా అడిగేస్తారు సో యాభై రూపాయల నోట్ మీద ఉంటే సింబల్ అంటే అడుగుతారు సో రాణికి వా ఉందా రెడ్ పోర్ట్ ఉందా అరకోట్ ఉందా లేకుంటే హంపీ ఉందా ఇట్లా అడుగుతారు ఒక్కసారినే మీరు కన్ఫ్యూజ్ అవుతారన్నమాట ఇట్లాంటివి కూడా నేను మన యాప్లో పెడుతూ ఉంటాను మన యాప్ యాప్లో పెడుతూ ఉంటాను సో నెక్స్ట్ అఫీషియల్ రెసిడెన్సెస్ సో అఫీషియల్ రెసిడెన్సెస్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెన్స్ ఉండే భవన్ ఏమంటారు సో అమెరికాలో ఏమంటారు వైట్ హౌస్ అంటారు సో నేపాల్లో సీతల నివాస్ అంటారు సో నేపాల్లో వచ్చేసి శీతల నివాస్ అంటారు ఇండియాలో ఏమంటారు ప్రెసిడెంట్ భవన్ అంటారు ప్రెసిడెంట్ భవన్ అంటారు సో మనకి రేస్ కోర్స్ రోడ్ అని ఇంతకుముందు అనేవాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉండే ఏరియానే హౌస్ వచ్చేసి రేస్ కోర్స్ రోడ్ అనేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనం ఏమంటారంటే లోక్ కళ్యాణ్ మార్గ్ అంటారు సో రీసెంట్గా రాజ్పత్ని వచ్చేసి మనకి రాజ్పథ్ ఉంది కదా సో రాజ్పథ్ని వచ్చేసి వచ్చేసి కర్తవ్య మార్గ పేరు మార్చారు కర్తవ్య మార్గ పేరు కర్తవ్య పాత్రగా పేరు మార్చారు ఇట్లాంటి ఇంపార్టెంట్ అంశాలన్నీ కూడా నేను మన యాప్లో పెడుతూ ఉంటాను సో ఇంకా సో ఇంకా మన యాప్లో ఇప్పటి ఇప్పటివరకు కూడా మీరు చూడలేదు చాలామంది యాప్ డౌన్లో చేసుకోలేదు అందుకే తెలియట్లేదు సో మేజర్ పోర్ట్స్ ఏమున్నాయి సో మన ఇండియాలో ఉండే మేజర్ పోర్ట్స్ వీటికి న్యూ నేమ్స్ వచ్చాయన్నమాట సో కొన్ని న్యూ నేమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు కన్లా పోర్ట్కి వచ్చేసి నేమ్ చేంజ్ చేస్తారు దీన్దాయ దీన్ ఆ దీన్దయాల్ ఉపాధ్యాయ పోర్టుగా చేంజ్ చేస్తారు నెక్స్ట్ మనకి హల్దియా పోర్ట్కి వచ్చేసి శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టుగా నేమ్ చేంజ్ చేస్తారు ఇట్లాంటివి కూడా పెడుతూ ఉంటాను తర్వాత ఇంపార్టెంట్ సో ఇంపార్టెంటు రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను త్వరలో ఇంపార్టెంట్ రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్ కావచ్చు సో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఏమున్నాయి టైగర్ రిజర్వ్స్ ఏమున్నాయి బయోస్పియర్ రిజర్వ్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు అప్డేట్ చేస్తున్నాను అంటే ఇప్పటి నుంచి అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఇంకా మీకు కొన్ని ఫ్రీ కరెంట్ అఫేర్స్ కూడా ఇస్తున్నాను అంటే సెప్టెంబర్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ ఉంటాయి కదా వీక్లీ సమ్మరీ సో వీక్లీ కరెంట్ అఫేర్స్ కూడా సమ్మరీ కూడా నేను ఇస్తున్నాను వీటిలో చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి సో సెప్టెంబర్లో అయితే ఆల్మోస్ట్ మీకు టెన్త్ వరకే చదవండి సెప్టెంబర్ టెన్త్ వరకు చాలా కరెంట్ అఫేర్స్ అవసరం లేదు తర్వాత ఎందుకంటే మీకు అక్టోబరు సిక్స్టీన్త్ ఎగ్జామ్ ఉంది కాబట్టి టెన్త్ వరకు సెప్టెంబర్ టెన్త్ వరకు చాలు చదివిన తర్వాత ఈ సెప్టెంబరు ఒకటి నుంచి సెప్టెంబర్ ఒకటి నుంచి టెన్త్ మధ్యలో వచ్చి కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ అడిగేదానికి అవకాశం ఉంది సో కాబట్టి ఇవి చూసుకోండి ఇవి కూడా బాగా చూసుకోండి ఇవి కూడా నేను మన యాప్లో పెడుతున్నాను సో ఓవరాల్గా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ప్లేస్టోర్లో శివన్ ద్వారా ఎలాంటి మీకు అర్థమవుతుంది ఇది వచ్చే శివార్టీ వీడియో నిర్మిష్ శివన్ సైన్గా